మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సొంత ఇల్లు కావాలంటే సోమవారం రోజు ఈ ఒక్క పువ్వును శివపార్వతులకు సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా సొంత గృహం ఉండాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఏ భార్య అయినా తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటుంది. కనుక పురుషుడు సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తాడు, చేయాలి కూడా. సంపాదనలో కొంత భాగమైనా సరే తీసి దాసిపెట్టి కొంత వయసు వచ్చాక అయినా సరే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి, సొంత ఇల్లు ఉండాలి అనే ఆలోచన ప్రతి పురుషుడికి ఉండాలి. పురుషుడిలో ఈ ఆలోచన వస్తే స్త్రీ కూడా ఎంతో సంతోషపడుతుంది. ఏ ఇంటి ఇల్లాలికి సొంత గృహం ఉంటుందో ఆ ఇల్లాలు పడే ఆనందం అంతా ఇంతా కాదు. సొంత ఇంటి కల నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర్లను పూజించాలని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. సొంత ఇంటి కల నెరవేరాలి అని కోరుకునేవారు పార్వతీదేవిని నిత్యం పూజిస్తూ ఉండాలి. ఒక్కసారి పార్వతీదేవి ఎంతో ఆశతో కట్టుకున్న గృహాన్ని రావణ బ్రహ్మకు ఇచ్చేస్తారు. అప్పుడు శివుడు, పార్వతి, మనం కేవలం ఒక గృహానికే పరిమితం అయిపోతే లోకంలో ఉండే నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. ఎందుకంటే మనం లోక కళ్యాణం కోసం ఆది దంపతులుగా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా లోక కళ్యాణార్థం ప్రతి ఇంట్లోనూ మనం ఉండాలి. మనం సృష్టించిన లోకంలో ప్రతి గృహంలోనూ మొదట మనల్నే కొలవాలి. ప్రతి గృహం మన ఇల్లే అవుతుంది అని పలికాడు. ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే పార్వతీ పరమేశ్వర్లను కొలవకుండా శంకుస్థాపనాది కార్యక్రమం, గృహప్రవేశం ఇటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు. గృహం కట్టుకునే ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమం ఇది. భూమిని కొనుక్కున్నప్పుడు, భూమికి శంకుస్థాపన పూజ చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం ఉంచి తరువాత మాత్రమే శంకుస్థాపనాది కార్యక్రమాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం పొంది దైవ చింతనతో చక్కటి గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంట్లో పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది దీనిలో ఉన్న అసలు సూత్రం. కనుక ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనుకునేవారు తప్పక సోమవారం పార్వతీ పరమేశ్వర్లను భక్తి శ్రద్ధలతో పూజించి వేడుకోవాలి. గృహం కొనటంలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నవారు ఇల్లు కట్టుకునే కోరిక నెరవేరాలంటే సోమవారం రోజు చక్కగా మహాశివుణ్ణి జాజిపూలతో పూజించండి. కొన్ని జాజిపూలు శివుని ముందు ఉంచి లేదా జాజిపూల మాలను సమర్పించి శివుణ్ణి ఆరాధించండి. ప్రతి సోమవారం చక్కగా శివుణ్ణి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించి జాజిపూలతో అర్చించండి. దద్దోజనం నివేదన చేయండి. స్వామివారితో పాటు పార్వతీదేవిని కూడా పూజించండి. ఇలా ప్రతి సోమవారం జాజిపూలతో పరమేశ్వరుని అర్చిస్తే జాతక రీత్యా గృహయోగం ఉన్నా లేకపోయినా కూడా సొంత ఇంటి కళ సాకారమవుతుంది. ఇలా జాజిపూలతో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించండి. మీ సొంత ఇంటి కోరిక తప్పక నెరవేరుతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు సోమవారం శివుణ్ణి జాజిపూలతో పూజించి కోరికలను నెరవేర్చుకోండి. మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోండి. ఆ పార్వతీదేవియే స్వయంగా ఆ పరమేశ్వరుడితో చెప్పి మీకు సొంత గృహం ప్రాప్తించేలాగా చేస్తుంది. ఎందుకంటే ఆమె అమ్మలగన్న అమ్మ, ముగులమ్మల మూలపుటమ్మ కాబట్టి ప్రతి సోమవారం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆ శివపార్వతులను పూజించినట్లయితే సొంత ఇంటి కళ అనేది 100% ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. సొంత ఇంటి కళ అనే కోరిక మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది, మీకు సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.